విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీలో అనేక సంస్కరణలు చేసి దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించిన మహానేత అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు, మండపాక భారతి, గౌరీ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జీ, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జీ, జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జీ, జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జీ. వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం గజపతినగరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము. ఈ కారణంగా మరి దుర్గాప్రసాద్ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దుర్గాప్రసాద్ గారిని ఆయన గురించి కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాల పార్లమెంట్ సభ్యులను, అనేకమైనటువంటి రాష్ట్రాలను గెలుస్తున్నటువంటి సందర్భానికి ఆర్జుడైనటువంటి శ్రీ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా గజపతి నగరం నియోజకవర్గ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1924 డిసెంబర్ 25 గ్వాలియర్లో మధ్యప్రదేశ్లో జన్మించినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనసంఘలో ఆనాడు క్రియాశీలకంగా పనిచేసి, తదనంతరం భారతీయ జనతా పార్టీని 1980 స్థాపించడానికి ఒక వన్ ఆఫ్ ది ఫౌండర్గా ఉంటూ, ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన రాజకీయ పార్టీగా నిర్మించడంలో వారి పాత్ర మరవలేనిది. దేశంలో వారు విద్యార్థి దశ నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజలంతో గ్వాలియర్లో తిరుగుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్తి సమయ కార్యకర్తగా ప్రచారంగా భారతదేశం అంతా తిరిగి ఆనాడు మనమైనటువంటి సిద్ధాంతంతో, హిందుత్వ ఐడియాలజీతో పార్టీని రాజకీయంగా స్థాపించాలన్న ఉద్దేశంతో ఆనాటి సరసంచాలక్ గారిని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వెళ్ళి కలవడంతో, శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఆర్ఎస్ఎస్ నుంచి నేపథ్యం కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి వాజ్పేయి గారిని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి పర్సనల్ సెక్రటరీగా పంపించడం జరిగింది. వారు అనేకమైన